ప్రస్తుతం మనతో పాటు భూమా విక్రేత రెడ్డి గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మొత్తం ఈ సభా ప్రాంగణం మొత్తం ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. ఈరోజు యువత ఈరోజు భారీ ఎత్తున కదిలి వస్తున్నారు. యువత పడే ఇబ్బందులు కష్టాలు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు రావట్లేదు, ఒక ఇన్కమ్ సోర్స్ లేదు. స్టేట్ అనేది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా కానీ ఉద్యోగాలు లేక కానీ. ఈరోజు వాళ్ళందరికీ యువతకి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. సో యువత బాగా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే సరే ఎవరు అడ్డా అనుకోవచ్చు, ఎందుకంటే మీరు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఛాలెంజ్ కూడా ఒక ఛాలెంజ్ చేశారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? చూడండి, గత 20 సంవత్సరాలుగా ఆలగడ్డలో మేమే గెలుచుకుంటూ వచ్చాం. ఈసారి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆలగడ్డలో నుంచినంత వేవ్ కనిపించింది కాబట్టి ఈ ఒక్కసారి వాళ్ళకి వెళ్ళడం జరిగింది. బట్ ఖచ్చితంగా మళ్ళీ భూమా అనేది ఏంటో ఆలగడ్డలో మళ్ళీ నిరూపిస్తామని కూడా తెలియజేస్తాం. ఏబీ సుబ్బారెడ్డి గారి విషయంలో మొత్తం గొడవ సంబంధించి మీరేం చెప్తారు? జరిగిందంతా పార్టీ దృష్టిలో ఉందండి. పార్టీ తొందరలోనే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సో మొత్తం మీద ఆలగడ్డ చరిత్రలో మరోసారి భూమా ఫ్యామిలీ మళ్ళీ కొత్త సరికొత్త రాజకీయాలు తెరదీసిందని చెప్పి కూడా బయట అటు ప్రతిపక్షంలో కావచ్చు అధికార పక్షంలో కూడా మాట్లాడుతున్నారు. సరికొత్త రాజకీయం అంటే ఏం చేయబోతున్నారు? ఏ మీరే చెప్పాలి, సరికొత్త రాజకీయం అంటే ఏంటో. మేమైతే గతంలో ఉన్న కార్యకర్తలని దగ్గర పెట్టుకొని ఉన్నాము, మా గ్రూప్ సిస్టమ్ దగ్గరగా పనిచేస్తాం కాబట్టి మళ్ళీ మేము ధైర్యంగా ముందరికి వచ్చి మళ్ళీ మేము మార్గం అనేది ప్రూవ్ చేసుకోగలుగుతామని చెప్తున్నాం. మా కార్యకర్తలే మాకు బలం, మా క్యాడరే మాకు భరోసా. ఒకే పార్టీలో ఏవి సుబ్బారెడ్డి గారు మీకు పచ్చగడేస్తే భగ్గుమంటుంది పరిస్థితుల్లో, దీన్ని ఎలా మీరు సర్దుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది? సర్దుకున్నది ఏమి ఉండదండి, జరిగింది పార్టీ దృష్టిలో ఉంది. పార్టీ ఎట్లా నిర్ణయిస్తే దాన్ని బట్టి మేము పోతాం. కేంద్రరెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా పార్టీ ఎక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయమన్నా అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.